నమస్కారం, ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి సూపర్ ఫుడ్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి సూపర్ ఫుడ్, దీన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీని యొక్క ప్రాముఖ్యత, దీన్ని ఉపయోగిస్తే మనకు ఎటువంటి ప్రయోజనాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మీరు వీడియోను కంటిన్యూ చేయండి. అదేవిధంగా మరి మీ మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఎందుకంటే మరింత మందికి ఈ వీడియో రీచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఇది ఒక ప్రోడక్ట్. దీన్ని నా యొక్క సమస్యను, నా యొక్క బాధను, అంటే నేను ప్రొఫెషనల్గా ఒక గ్రామీణ వైద్యుణ్ణి, అదేవిధంగా నేను మధుమేహ వ్యాధిగ్రస్తును, అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాడిని, నా కోసం నేను చేసుకున్నటువంటి ఈ ప్రయత్నాలు, ఈ రీసెర్చ్ అంతా కలిపి నేను ఒక ప్రోడక్ట్ తయారు చేశాను. ఈ ప్రోడక్ట్ని మనం, దీని గురించి మీరు పూర్తిగా వివరాలు తెలుసుకుంటే దీనివల్ల చాలామంది మన షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మనం వడ్డించవచ్చు. దీని గురించి మీరు తెలుసుకున్నట్లయితే మరో 10 మందికి మీరు ఇది తెలియచేయండి. దీని యొక్క మరి కాస్ట్ కూడా పెద్దగా ఏముండదు, అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే నేను ఈ ప్రోడక్ట్ను తీసుకురావటం జరిగింది. ఈ ప్రోడక్టు ముఖ్యంగా అనేక జబ్బులను తగ్గించడానికి పనిచేస్తుంది. ఇది మందు అనే దానికంటే ఇది ఒక ఆహారం అని చెప్పడం చాలా బాగుంటుంది. ఆహారంతోనే వైద్యం. మరి అటువంటి ఆహారాన్ని మనం ఎలా తయారు చేసాం, మరి మనం కూడా ఈ ఆహారాన్ని ఇంటికాడ తయారు చేసుకోవచ్చా అనే పలు విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీకు ఓపికంటే ఈ ఆహారాన్ని తయారు చేసుకోండి. మరి మీకు ఉండేటువంటి, మీ మిత్రులకు ఉండేటటువంటి ఈ మధుమేహ వ్యాధి కానీ లేదా షుగర్ వ్యాధి కానీ ఏదనుకుంటే అది, ఇది దీన్ని మనం చాలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మొత్తం నేను దీంట్లో 15 రకాల సంబంధించినటువంటి రకరకాల ధాన్యాలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, అదేవిధంగా మరి బాదం ఉంది, పిస్తా ఉంది, జీడిపప్పు కూడా ఉంది. ఇవన్నీ కలిపి నేను ఒక ఫార్ములా తయారు చేశాను. నా ఛాయశక్తుల ఈ ఫార్ములాని తీసుకొని నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. త్వరలో నేను దీనికి ఒక లైసెన్స్ కూడా పొందబోతున్నాను. నేను అప్పుడే దీన్ని రిలీజ్ చేయాలి, అప్పుడే నేను ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావాలి అనుకున్నాను. కానీ రోజు రోజుకు మరి మన ఆర్థిక స్తోమత అంత లేకపోవడం వల్ల ఈ ప్రోడక్ట్ అనేది నేను మార్కెట్లోకి తీసుకురాలేకపోతున్నాను. ఇప్పుడు ముందుగా 1 నిమిషంలో ఈ ప్రోడక్ట్ గురించి చెప్తాను. ఈ ప్రోడక్ట్ దీనికి ఒక నామకరణం చేయటం జరిగింది. దీన్ని తల్బినా న్యూట్రిషన్ అని నేను నామకరణం చేసుకున్నాను. ఈ తల్బినా న్యూట్రిషన్ ప్రతిరోజు ఉదయం మరి టిఫిన్కు బదులుగా ఓ 1/2 కప్పు పాలల్లో 1/2 కప్పు నీళ్లు పోసి ఈ పౌడర్ను, 1-2 చెంచ పౌడర్ని మీరు పాలల్లో వేసుకొని మరగబెట్టి షుగర్ వ్యాధి ఉంటే మాత్రం ఎటువంటి తీపి పదార్థాలు కలపకూడదు. దీన్ని అలాగే తాగితే మీకు స్టెమినా కనీసం 4-5 గంటల వరకు కూడా మీకు ఎటువంటి ఆకలి అవ్వదు. ఆకలి అవ్వకపోవటం వలన మరి మీరు ఆహారం కూడా తీసుకోలేరు, అంటే స్టెమినాగా ఉంటుంది, మంచి ఎనర్జీ వస్తుంది. దాదాపుగా 4-5 గంటలు మీరు ఆగలరు. మధ్యాహ్నం భోజనం టైం వరకు కూడా మీరు ఎటువంటి పదార్థాలు తీసుకోకపోయినా కూడా మీకు ఆకలి ఉండదు, అదేవిధంగా మీకు ఎటువంటి నీరసం కూడా ఉండదు. అలా నేను తయారు చేయటం జరిగింది.
అది కూడా ముఖ్యంగా ఏంటంటే ఇవంతా కూడా నేను ఉంటున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో చుట్టుపక్క ప్రాంతాల నుంచి సేకరించినవి, కొన్ని మార్కెట్ నుంచి కూడా కొనటం జరిగింది. అంటే ఎక్కువ శాతం న్యాచురల్గా దొరికేటటువంటి పదార్థాలను మనం తీసుకోవటం జరిగింది. మా కొండ ప్రాంతంలో పండే కొర్రలు, మా కొండ ప్రాంతంలో పండే సామలు సేకరించడం జరిగింది. అదేవిధంగా మేము కొండరెడ్ల దగ్గర నుంచి కూడా ఈ జీడిపప్పును తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో కొండలో కొండ ప్రాంతంలో పండేటటువంటి పెసలు, అవి కొండ పెసలు అంటారు, వాటిని కూడా ఈ ఫార్ములాల్లో వాడటం జరిగింది. దీంతోపాటు శనగలు కూడా దీంట్లో వాడటం జరిగింది. దీంతోపాటు ఒక రెండు మూలికలు దీంట్లో కలపడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆహారం తీసుకున్న వారికి చాలా స్టెమినాగా ఉంటుంది, మంచి శక్తిగా ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత మరి మీ యొక్క మధుమేహం అంటే మీకు షుగర్ లెవెల్స్ అనేది పెరగవు అన్నమాట, నార్మల్గానే ఉంటాయి. దీంతో మనం ఒక చిన్న ప్రయోగం ఏంటంటే ఇది ఉదయం పూట తీసుకోవడం వలన మరి మీరు సాయంత్రం పూట భోజనం 6 గంటలకు చేసి తర్వాత దాదాపుగా అంటే మళ్ళీ ఉదయం 6, 7, 8 గంటల వరకు 12 గంటల పాటు మీ యొక్క కడుపు ఖాళీగానే ఉంటుంది, అంత షుగర్ కూడా ఉండకపోవచ్చు. దాంతోపాటు ఇది ఉదయం తీసుకోవటం వలన మరొక 6 గంటలు మీ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అంటే అది రాత్రి 12 గంటలు, ఇది ఉదయం ఒక 6 గంటలు వేసుకుంటే మొత్తం మీ యొక్క రోజువారీ దైనిక జీవితంలో 24 గంటల్లో దాదాపుగా ఒక 16-18 గంటలు మీ షుగర్ లెవెల్స్ అనేది మీకు కంట్రోల్లో ఉంటాయి. తర్వాత మీరు మధ్యాహ్నం ఎలాగో భోజనం చేస్తారు, భోజనం చేసినప్పుడు మీకు ఎలాగ షుగర్ పెరుగుతుంది, అదేవిధంగా మీరు ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటారు. అంటే ఎక్కువగా 24 గంటల్లో మనం ఒక 16 గంటలు కనీసం మనం షుగర్ పెరగకుండా మనం చేసుకోగలిగితే మన HbA1c అనేది నెమ్మదిగా తగ్గుతుంది, దాదాపుగా నార్మల్కి వస్తుంది. వైద్యుల సలహాలు తీసుకోండి, వారు ఇచ్చేటటువంటి మందులు కూడా వాడండి. దీన్ని వాడటం వల్ల మీ షుగర్ లెవెల్స్ అనేది తగ్గుతాయి, మీరు వాడుతున్నటువంటి ట్యాబ్లెట్ డోసు కూడా చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. ఇలా నేను ఈ షుగర్కి ఈ ఫార్ములా పనిచేసేలాగా చేశాను. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు దీంట్లో ఇది డైరెక్ట్గానే తాగాలి, ఎటువంటి తీపి పదార్థాలు కలపకూడదు. అదేవిధంగా ఎవరైనా సరే బరువు తగ్గాలి అనుకుంటే, అంటే అధిక బరువు ఉన్నవాళ్ళు కూడా ఈ పౌడర్ని అదే ప్రాసెస్లో వాడవచ్చు. దీన్ని వాడటం వల్ల బరువు కూడా తగ్గుతారు. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే మరి బరువు పెరగట్లేదు, మరి మాల్ న్యూట్రిషన్ తోటి ఉన్నారు, పోషకాహార లోపంతో ఉన్నారు, రక్తహీనతతో ఉన్నారు అని మీరు అనుకుంటా ఉంటే ఆ పిల్లలు కూడా ఇది పాలలో పట్టిస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా ఇదొద్ది. అంటే ఇది మల్టిపుల్గా అందరికీ పనికొస్తుంది అన్నమాట. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది, మరి బరువు ఉన్న వాళ్ళకి బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతోపాటు మనం ఒక 2 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మేము తయారు చేస్తున్నటువంటి ఈ మదర్ టించర్ అన్నమాట. ఈ మదర్ టించర్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం పూట మేము ఒక ఫ్రూట్ పౌడర్ తయారు చేసాం. ఆ ఫ్రూట్ పౌడర్ అనేది ప్రతిరోజు సాయంత్రం తప్పనిసరిగా 7 గంటలకల్లా మరి ఫ్రూట్ పౌడర్తో చేసినటువంటి టీ తాగాలి. ఈ డ్రాప్స్ని 3 పూట్ల వేసుకోవాలి. ఈ న్యూట్రిషన్ పౌడరు ఉదయం తీసుకుంటే తప్పనిసరిగా మీకు షుగర్ ఎంత ఉన్నా సరే ముందు కంట్రోల్ అనేది అవుతుంది. అందరిలాగా షుగర్ తగ్గిపోద్ది, నేను షుగర్కు మందు కనిపెట్టాను అని మాత్రం నేను చెప్పను. నేను తయారు చేసినటువంటి ఒక ఆహార పదార్థంతో మీ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ మదర్ టించర్ తోటి కూడా మరి షుగరు ఉన్నవాళ్ళకి అంటే ప్రీ డయాబెటిక్లో కానీ లేకపోతే మరి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళనే ప్రీ డయాబెటిక్ అంటారు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి దీన్ని ఈ పౌడర్ వాడుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ ఫార్ములా అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ముఖ్యంగా ఇది నా మీదనే నేను ప్రయోగం చేసుకున్నాను. నాకు మొదట్లో
గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, నాకు 480 ర్యాండమ్ షుగరు ఉండేది, మరి నా ఆరోగ్యం కూడా చాలా వరకు పాడైంది. నేను దీని మీదనే నాకు వచ్చినటువంటి ఈ వ్యాధి అంటే ఈ షుగర్ వలన నేను దీని గురించి నేను ఎక్కువగా పనిచేయడం జరిగింది. ఇలా నేను ఈ షుగర్ వ్యాధికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని నేను చెప్తున్నాను. అంటే ఇదేం మందు కాదు, ఇది ఆహారం. ఈ ఆహారం తీసుకోవటం వలన దీంట్లో మరి మనకు షుగరు వచ్చేటటువంటి ఛాన్సెస్ తక్కువ ఉన్నటువంటి ఆహారం ఉంది. అదేవిధంగా మన శరీరానికి శక్తి కూడా కావాలి, ఆ శక్తి కూడా ఇందులో ఉంది. ఈ రకంగా ఇది మనకు పనిచేస్తుంది. దయచేసి మరి మిత్రులారా, మీరు మరి షుగర్ వ్యాధితో బాధపడుతున్నా లేకపోతే ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కింద ఉన్నటువంటి నెంబర్ ఇవ్వండి, వాళ్ళకి ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం మేము మా ఈ తలవిన న్యూట్రిషన్ పౌడర్ మేము మీకు పంపిస్తాం. దీన్ని చక్కగా వాడుకోండి, మీ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోండి. దాంతోపాటు ఈ మదర్ టించర్ కూడా మేము పంపిస్తాం. దీంట్లో మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారం ఉంది. ఆహారంతో మనం వైద్యం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనకున్నటువంటి మధుమేహ వ్యాధిని అదుపులోకి తీసుకొస్తుంది అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. మరి ఇంతసేపు నా వీడియో విన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అందరికీ మీకు తెలిసిన మిత్రులకి షేర్ చేసి మరి ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి. ఇది మరి పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తున్నటువంటి ప్రోడక్ట్స్ కంటే ఇది చాలా తక్కువది. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి మరి ఆదివాసులకి, మా ఆదివాసులు మాతో పనిచేస్తున్నటువంటి ఆదివాసీ మిత్రులకి, మరి అందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇది అందరికీ కూడా అందుబాటు ధరలో నేను దీన్ని తయారు చేయడం జరిగింది, దీన్ని తీసుకురావడం జరిగింది. త్వరలో మేము దీనికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. మరి ఇది త్వరలో మార్కెట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎవరికైనా సరే ఇది కావాలంటే మేము పోస్ట్లో పంపిస్తాం, లేదంటే దీని ఫార్ములా కూడా మీకు చెప్తాము, మీరు ఇంటి దగ్గర కూడా తయారు చేసుకొని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం.